మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఈ రెండు విషయాలకు వస్తే ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ని అసలు మీరు ఐమ్ ష్యూర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక లెక్కేసుకొని ఉంటారు ఇదో పదేళ్ళు పదిహేను ఏళ్ళు సంథింగ్ బట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అవ్వడానికి ఐ డోంట్ నో సిక్స్టీ ఆర్ సెవెంటీ ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ బట్ కంప్లీట్ ఇస్ ఇస్ దట్ పాసిబుల్ అండి హౌ టు అంటే ఒకటి అది బేసికలీ కేసీఆర్ గారి కమిట్మెంట్ వారు ఏంటంటే ఏదో ఒక టార్గెట్ లేకపోతే మనం పనిచేయం ఈ ఫీల్స్ దట్ మనిషికి ఒత్తిడి ఉండాలి నెత్తి మీద ప్రెజర్ ఉంటేనే చేస్తారు అని వాస్తవానికి అవసరం లేదు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా ఒక అడుగు ముందుకేసేయమన్నాడు నేను ఓట్లే అడగా అన్నాడు ఆ భయానికి ఎమ్మెల్యేలు అధికారులు ఎక్కడి వాళ్ళు అక్కడ పరుగులెత్తి పనిచేశారు కదా అంటే ఈ ఈ వాన్స్ దట్ డెలివరీ షుడ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎలక్షన్ కమిట్మెంట్ నార్ ఇట్ ఈస్ ఏ కంపల్సరీ థింగ్ అరవై ఏళ్ళ నుంచి కానీ నేను ప్రజలు నేను నాలుగేళ్లలో చేస్తామని కూడా ఆశించారు కానీ ఆయన నిజంగా ఈ ప్రజలకు చేయాలనే తపన ఉన్న నాయకుడు కనుక మా అందరి మీద ప్రజలు ఉండాలి కదా ఓట్లు తన వరకు ఏ ఎమ్మెల్యే కా ఎమ్మెల్యే ఏ మంత్రి కా మంత్రి అమ్మో అని తలలితుంటారు తనలాడుతుంటారు అండ్ సీఎం గారు ఇంకోవైపు ప్రతి క్యాబినెట్లో తోముడే ప్రతి మీటింగ్లో ఎమ్మెల్యే కనబడప్పుడల్లా నీళ్ళేందాకొచ్చిందని అడగడమే రెగ్యులర్గా రివ్యూలు చేస్తే కూడా జనరల్గా చీఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి రివ్యూ చేస్తారు డిపార్ట్మెంట్ ఈ సీఎం గారిది తేడా ఏంటంటే ఐఏఎస్తో చేయడు కింద ఉండే మండలంలో ఉండే ఏఈతో రివ్యూ చేస్తాడు ఈ విల్ టాక్ టు ఏ విఆర్ఓ ఈ విల్ టాక్ కలెక్టర్లతో మాట్లాడాడు ఆయన అవసరమైతే సర్వేయర్తో మాట్లాడతాడు వీఆర్ఓతో మాట్లాడతాడు గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ ఇస్తాడు దట్ ఈస్ ద సక్సెస్ అక్కడ సక్సెస్ సో పొలిటికల్ విల్ అనేది ఉంటే నిజంగా ఏదైనా జరుగుతుంది అని మీరు చెప్పగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ విల్ ఉంటే ఒకరోజు ముందు కొంత కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా సాధ్యమవుతుంది సో ప్రతిపక్షాలు ఇప్పుడు చేస్తున్న ఆరోపణలను పక్కన పెట్టి అసలు ఈవెన్ డే వాళ్ళు చేస్తున్న రోడ్ షోస్ కావచ్చు వాళ్ళు చేస్తున్న మీటింగ్స్ కావచ్చు ప్రతి చోట వాళ్ళు చెప్పేది ఏంటంటే అభివృద్ధి జరగలేదని ఇందాక మీకు అన్న పాయింట్ సేమ్ పాయింట్ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదని బట్ ఒకటి సార్ అభివృద్ధి జరిగింది అని మీరు చెప్తున్నారు బట్ డీటెయిల్డ్గా మీరు ఎక్కడ చెప్తున్నారు ఏ చోట కూడా అంటే ఈ ఫలానా జిల్లాలో ఇన్ని 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 చెరువులు తెచ్చాము లేకపోతే ఇంతమందికి మేము వాటర్ ఇచ్చాము ఇన్ని ఇల్లు కట్టించాము అని వేర్ ఇస్ స్టాటిస్టికల్ డేటా ఒకటండి అభివృద్ధి చేసినాము చేయలేదు డేటా ఇవన్నీ మనకు అవసరం మాట్లాడుకోవడానికి అవి ప్రజల అనుభవంలో ఉన్నాయి పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ డే వీ డోంట్ నీడ్ టు టెల్ దెమ్ మనం పోయి వాళ్ళ చెవుల ముందు చెప్పాల్సిన అవసరం లేదు కదా రో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ మా చెవుల్లో పువ్వులు పెట్టగలుగుతారు మా మీద విమర్శలు చేయగలుగుతారు వాళ్ళ చెవుల్లో వాళ్ళు పువ్వులు పెట్టగలుగుతారు కానీ ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు కదా ఇరవై నాలుగు గంటల కరెంటు ఒక అనుభవంలో ఉన్నటువంటి ప్రతి సోదరిమణి ప్రతి రైతుకు కూడా ఇట్ ఈస్ దర్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే అండ్ అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో నల్లా నీళ్ళు వస్తున్నాయి దట్ ఈస్ ఎవ్రీ డే ప్రతిరోజు ఆ స్వీయ అనుభవంలో వాళ్ళకి అది ఉన్నది ప్రతి గ్రామానికి వెళ్ళే రహదారి బ్యూటిఫుల్గా ఈరోజు బ్రహ్మాండంగా మండల కేంద్రానికి డబుల్ రోడ్ జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్డు ప్రతి గ్రామానికి నున్నటి బీటీ రోడ్లే వాళ్ళ కళ్ళ ముందు ప్రతిరోజు ఆ రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రయాణికులకు స్వీయ అనుభవంలో ఉన్నాయి లైక్ వైజ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఒక ఎరువు బస్తా కోసం చాంతాడంత లైన్ కడితే కానీ మందు బస్తా దొరికేది కాదు కానీ ఈరోజు కొరత లేకుండా నాలుగున్నర సంవత్సరాలుగా ఎరువుల కొరత లేదు విత్తనాల కొరత లేదు అదనపు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే లంచం ఇస్తే తప్ప ఆ ప్రభుత్వంలో వచ్చేది కాదు ఈరోజు బిస్కెట్ల లాగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడంటే అక్కడ వస్తున్నాయి ఆ ప్రభుత్వ హయాములో యాసంగి పంట పండాలంటే మోటార్ కాలకుండా ఏ రైతుకు పంట పండేది కాదు కానీ ఈరోజు క్వాలిటీ పవర్ వేయడం వల్ల మోటార్లు కాలకుండా రైతు మీద అదనపు భారం పడకుండా పంట పండుతుంది ఇది రైతు యొక్క స్వీయ అనుభవంలో ఉంది ఆ రోజు బ్యాంకు చుట్టూ తిరిగితే అప్పులు రాలేదు ఈ రోజు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా గ్రామంలోకే అధికారులు వచ్చి పెట్టుబడి సహాయం కింద ఎనిమిది వేల రూపాయలు మందుబస్తాలకో కూ నాట్లకో ఎనిమిది వేల రూపాయలు వచ్చి రైతు చేతిలో పెడుతున్న అనుభవం రైతు చేతిలో ఉంది దీనికి ప్రచారం పెద్దగా ఏం అవసరం ఉంటుంది కొద్దిగా చెప్తూ ఉంటాం ఆ విషయాలు ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఏముంది అనేటువంటిది ట్రై టు రిమైండ్ ఓకే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐదు సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్రాన్ కైండ్లీ సబ్స్క్రిబుబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్